హాయ్ స్టూడెంట్స్, సో ఎవరికైతే ఇమీడియట్గా జాబ్స్ కావాలో అలాంటి వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అండి. భారీగా ఉద్యోగ మేళ నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని రికమెండ్ చేయండి, షేర్ చేయండి అనమాట. ఓకేనా? ఎస్. సో మీరు ఆ తమ్మైల్లో చూడొచ్చు, భారీ ఉద్యోగ మేళ అని చెప్పేసి సిక్స్టీన్ కంపెనీస్ ఈ ఉద్యోగ మేళలో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ 16 కంపెనీస్లో 1900 వేకెన్సీస్ అయితే ఫిలప్ చేయబోతున్నారు. ఓకేనా? సో కాబట్టి ఎవరికైతే ఇమీడియట్గా జాబ్స్ కావాలో మీరు ఖచ్చితంగా, మీకు ఈ జాబ్ మేళ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది. క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ దగ్గర నుంచి పీజీ వరకు, అంటే 10th కానీ లేకపోతే ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్, బీటెక్, పీజీ ఇలాగా. సో మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా సరే మీరు అటెండ్ అవ్వచ్చు, ఎందుకంటే అక్కడ 16 కంపెనీస్ ఉంటాయి కాబట్టి మీ క్వాలిఫికేషన్ తగిన జాబ్ అయితే మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇది ఎక్కడ అని చెప్పి, ఎక్కడ అడ్రస్ అంటే కనుక నేను ఆ కాలేజు పేరు చూపిస్తాను చూడండి. సో డాక్టర్ లక్కీ రెడ్డి హనిమిరెడ్డి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. సో ఈ కాలేజ్లో మనకు ఈ జాబ్ మేళ అయితే నిర్వహిస్తున్నారు. ఓకేనా? సో మీకు పూర్తి అడ్రస్ కావాలంటే, ఈ కాలేజ్ పూర్తి అడ్రస్ కావాలంటే ఇక్కడ ఇచ్చారు అడ్రస్ అని చెప్పేసి, కృష్ణ NH 221 విజయవాడ మైలవరం రోడ్, మైలవరం, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి 521-230. ఓకేనా? అలాగే ఈ జాబ్ మేళ అనేది మనకి ఏంటంటే ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారంటే ఈ మంత్ ట్వంటీన ఈ జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. సో మీరు వెళ్ళట్, ఒకవేళ మీరు ఇంట్రెస్ట్గా ఉండి వెళ్ళట్గా ఉంటే కనుక మీరు ఖచ్చితంగా మీ బయోడేటా ఫామ్ తీసుకెళ్ళాలి. అలాగే సర్టిఫికేట్స్, మీ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, అవి జిరాక్స్ అయితే తీసుకెళ్ళాలి. అలాగే మీ అడ్రస్ సంబంధించి ఆధార్ కార్డ్ అయితే మీరు తీసుకెళ్ళాలి. ఓకేనా? ఈ మంత్ 20th అనమాట. సో ఈ మంత్ 20th మార్నింగ్ అయితే మీరు అక్కడ అటెండ్ అవ్వండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ జాబ్ మేళ సంబంధించి కొన్ని ఫోన్ నెంబర్స్ అయితే నేను షేర్ చేస్తాను. ఆ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి మీ డౌట్స్ అయితే మీరు క్లారిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫోన్ నంబర్ నోట్ చేసుకోండి, 8638-42879. ఇదొక ఫోన్ నంబర్. ఇంకోటి 9966-90377. సో ఈ 2 ఫోన్ నంబర్స్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈ జాబ్ మేళాలో మనకు ఎటువంటి జాబ్స్ అయితే వస్తాయి అంటే, డేటా ఎంట్రీ జాబ్స్, లేకపోతే ఈ కామర్స్ సంబంధించి జాబ్స్, అలాగే రీటైల్, హాస్పిటాలిటీ, బీపీఓ, సో ఇలాగా కొన్ని టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మీరు పొందొచ్చు. ఓకేనా? సో ఇలాంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.